వెల్కమ్ టు ఎన్ఎస్ ఛానల్. సంక్షేమ పథకాలు 5% కేటాయించాలని డబుల్ బెడ్రూమ్లు అత్యోదయ రేషన్ కార్డుల కోసం ఉద్యమం మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో ఈ రోజు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం అడవయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం తహసీల్దార్ హామీ, ప్రభుత్వం వికలాంగులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యు నాగరాజ్, మండల అధ్యక్ష కార్యదర్శులు టి అమృతప్ప, కె నరసింహగౌడ్, నాయకులు సంజిత్, హమ్మద్, మల్లె, చంద్రమ్మ, ఎల్లమ్మ, రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మనం కొన్నది చిన్న గోపాల్ రెడ్డి గారు. అసలు చేసుకొని కలెక్టర్ కార్యాలయాల చుట్టూ, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేరు. సదరాంగ్ క్యాంపుకి వెళ్ళి సర్టిఫికెట్ల కోసం ఇవాళ అధికారుల దగ్గరికి వెళ్తే ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పోమంటారు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు మీ మండలంకి పంపించమని చెప్పి చెప్తారు. అధికారుల యొక్క సమన్వయ లోపం మూలంగా వికలాంగుల వల్ల కాలు చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్న పట్టించుకోవట్లేరు. వెంటనే అధికారులు వాళ్ళ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఈ మండలంలో వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఈ వేదిక టేక్మాల్ మండల కంట ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీడీఓ అట్లాగే తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అధికారులకు ఇచ్చాం. అధికారులు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది. సంక్షేమ పథకాలు అన్నింటిలో వికలాంగులకు 5% ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ ఒకటి ఉంది. కానీ దాన్ని వల్ల సక్రమంగా అమలు చేయకపోవడం మూలంగా ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వికలాంగులకు 5% కేటాయిస్తామని చెప్పేసి 2017లో రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా ఆ సర్కులర్ని అమలు చేసినటువంటి పరిస్థితుల్లో అధికారులు లేరు. అట్లాగే ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ని వల్ల అమలు చేస్తుంది. ఆ అన్ని రకాల స్కీమ్లలో గిట అదనంగా 25% అదనంగా వికలాంగులకు ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఉదాహరణకు ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ని వల్ల ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో దళితులకు 10 లక్షల రూపాయలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ అందులోనే ఇప్పుడు వికలాంగులకు 25% అదనంగా ఇవ్వాల్సి వస్తే 12,50,000 రూపాయలు ఇవ్వాలి దళిత బంధులో వికలాంగులందరికీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో 150 రోజులు అట్లాగే 42 రకాల పనుల్ని ఇవ్వాలి వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఐడెంటిఫై చేస్తారు. కానీ ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు వికలాంగులు సకలాంగులతో సమానంగా ఆ పనులను చేయాలని చెప్పి చెప్తున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఇవాళ వికలాంగులు ఉపాధి హామీ పనికి పోయే పరిస్థితులు ఈ మండలంలో లేరు. వెంటనే అధికారులు వాళ్ళ వైఖరిని మార్చుకొని వికలాంగులతో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మండలంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓతో పాటు అనేక రకాల ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. ఎక్కడ గిట ర్యాంపుల్ని ఇవాళ ప్రభుత్వం నిర్మించలేదు. ఉదాహరణకు ఎంపీడీఓ ఆఫీస్కి ఉన్నటువంటి ర్యాంప్ ఇవాళ సైంటిఫిక్గా లేదు కాబట్టి ఆ ర్యాంప్ని వెంటనే తొలగించాలని చెప్పేసి అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ర్యాంపుల్ని తొలగించకపోతే 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టాలు సంక్షేమ పథకాల పట్ల కనీస అవగాహన గిట్టి వల్ల లేదు. ఆ వికలాంగులతో పాటు అధికారులకు గిట వీటి పట్ల అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.